ఈరోజు 13వ తారీఖు ఓటింగ్ డే, చాలా ముఖ్యమైన రోజు భారతదేశంలో. అందరికీ విజ్ఞప్తి, మీ ఓటు హక్కు ఉపయోగించుకోండి. అందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీ ఓటు హక్కును వాడుకొని మంచి నాయకులు ఎన్నుకోండి అని చెప్పి నా వాడు. థ్యాంక్ యూ. జరుగుతుంది 13వ ఈరోజు ఓటింగ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఇంట్లో నుంచి అందరూ కూడా మీకు ఉన్నటువంటి హక్కు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు భారతదేశాన్ని కాపాడడానికి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడడానికి, రిజర్వేషన్ కాపాడడానికి ఇలా భారతదేశం అంతా ఒక్కటైంది. ఇలా మార్పు జరగాలని కోరుకుంటా ఉంది. ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ దోపిడీ, అవినీతి ఈ దేశాన్ని ప్రైవేటీకరణ చేస్తారనుకున్న బీజేపీ బీఆర్ఎస్లను తుదిమొట్టడానికి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు, దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామగుండం ఉన్న కార్మిక బంధువులు, అదే మా కర్షక బంధువులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఒక్కదై ఇలా రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దేశ సంరక్షణతో చేయగొట్టి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గెలుపు ఖాయం. ఇలా కాంగ్రెస్ హవా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కావాలనుకుంటుంది. ఈ దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సిందిగా ఆ పేరు పేరున కోరుతా ఉన్నాం.